సంగారెడ్డి జిల్లా ఆంధోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్. ఆంధోల్ జోగిపేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే క్రాంత్ కిరణ్, రానున్న రోజుల్లో ఆంధోల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినందుకు ఎన్నో అభివృద్ది ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. జిల్లా మంత్రి హరీష్రావు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి, అట్లాగే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆందోళ నియోజకవర్గంలో దిగుపేట ఆందోళ రెవెన్యూ డివిజన్ కావాలనేది ఎప్పటి నుంచో ప్రజల చిరకాల వాంఛ. ఇంతకుముందే ఆందోళ తాలూకా కేంద్రంగా చాలా మంచి కార్యక్రమాలు జరిగేవి, కానీ కాలక్రమంలో ఒక మండల కేంద్రంగానే జోగిపేట ఆందోళన ప్రాంతం మిగిలిపోయింది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థలు జరుగుతున్నప్పుడు కూడా ఈ డిమాండ్ వచ్చింది రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి. కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారి అసమర్థత మూలంగా సరే ఇప్పుడు రాజకీయంలో మాట్లాడలేము, ఏదో ఇంకా అప్పుడు ఏదో అంత ప్రయత్నం చేసిందో లేదో కానీ మొత్తానికి ఇది వెనుకబడిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లో ప్రజలు ఏదైతే ఇక్కడ ప్రజలు బాగా బలంగా కోరుకుంటారని కేసీఆర్ గారు గ్రహించారు. ఇక్కడ ప్రజల మనసులో నియోజకవర్గంలో రెవెన్యూజన్ కావాలని బలంగా ఉంది కనుక ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ ఎలక్షన్ ప్రచారంలో వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. తను ఇచ్చిన హామీకి అనుగుణంగా నేను పోయిన ప్రతిసారి కూడా సార్ గుర్తు చేస్తుంటే డివిజన్ చేసేద్దాం తొందరగా అని చెప్పి అదే సమయానికి అది నోటిఫికేషన్ ఇచ్చి ఈ కరోనా రావడంతో నేను కొంచెం ఒక 5 నెలలు లేట్ అయింది. అయినా సరే ప్రజల మనోభావాన్ని గౌరవించి ఇక్కడ ఇచ్చిన మాటను గౌరవించాలని, ఇచ్చిన మాటను నిలుపుకునే మనస్తత్వం కేసీఆర్ గారిని కనుక దాన్ని నెరవేర్చినందుకు కేసీఆర్ గారికి మేము ఆందోళన నియోజకవర్గం ప్రజల తరఫున, మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మేము ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి స్థానిక నినాదంతో ముందుకు వచ్చాము, ఇక్కడ స్థానికులు ఎమ్మెల్యే కావాలని చెప్పి అందరి సహకారంతో ఇక్కడ గెలుపొందినము. ఇక్కడ మేము ఇంకా ఆందోళన దిగుపేట ప్రాంతంలో ఈ పట్టణంలో వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ ప్రజలు కూడా అన్ని రకాల సౌకర్యాలని కల్పించే విధంగా మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మన ఆందోళన నియోజకవర్గ ప్రజలు మన మీద ఏదైతే హోప్స్ పెట్టుకున్నారో వాటన్నిటిని నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలోనే కాదు ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడానికి కూడా చాలా విషయాలు ఉంటాయి, డే టు డే యాక్టివిటీ కూడా చాలా ఉంటుంది, వాటికి ఎలక్షన్లో హామీలు ఇవ్వకూడదు ఉండొచ్చు కానీ వాటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఈ ప్రాంతంలో స్థానికుడు ఎమ్మెల్యే అవుతాడని చాలామంది ఆశ్చర్యపోయారు. నేను పోటీ చేస్తున్నప్పుడే దామోదర్ మీద నువ్వు, బాబుమోహన్ మీద నువ్వు పోటీ చేసే ధైర్యం ఉన్నదా, దమ్ము ఉన్నదా, మీరు గెలుస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచేశారు. మేము గెలిచి వాళ్ళకి సమాధానం చెప్పినాం. గెలిచి సమాధానం చెప్పిన తర్వాత ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ఏదైతే రెవెన్యూ డివిజన్ ఉన్నదో, డిప్యూటీ సీఎం అయినా కూడా దామోదర నరసింహ తేలికపోయాడు, మంత్రి అయినా కూడా బాబుమోహన్ తేలికపోయాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై నేను సంవత్సరాల కాలంగా మొత్తం తిరుగుకుంటూ ఫైలు ఎక్కడ ఎవరు ఏ అధికారిని కలవాలని చెప్పి, ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం జరిపింది కేసీఆర్ చెప్పినాక అధికారుల వెంట తిరుగుకుంటూ ఫైల్ ఎక్కడుందని చెప్పి ఫాలోఅప్ చేసుకుంటూ రెవెన్యూ డివిజన్ని పూర్తిగా చేయించుకోగలిగాం. ఇది స్థానికులకు అధికారాన్ని ఇస్తే ఎట్లా పని చేసుకుంటారు, ఎట్లాంటి కమిట్మెంట్తో ఉంటుంది అని చెప్పడానికి ఇదొకటి నిదర్శనం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.